కంగ్రాట్స్ చెప్పు. థాంక్యూ సర్. నీ వల్ల చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మన స్టేట్ కి ఫస్ట్ టైం గౌరవం దక్కింది. మన దేశంలో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్ టైం లో వాళ్ళలో ఆ టాలెంట్ ని గుర్తించడానికి, కష్టాల్లో హెల్ప్ చేయడానికి ఖాళీ లాంటి మనిషి వాళ్ళకు దొరకలేదు. కానీ నీకు అలా కాదు. ఖాళీ లాంటి మంచి మనిషి అండగా ఉన్నాడు. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. బెస్ట్ ఆఫ్ లక్. ఖాళీని అడిగాని చెప్పమ్మా. ఏంటమ్మా ఖాళీ కోసం చూస్తున్నావా? పొద్దున్నుంచి టపాసులు స్వీట్స్ అని ఏరియా అంతా ఒకటే హడావుడ్ చేసేస్తున్నాడు. నువ్వు పాస్ అయితే అన్నదానం చేస్తానని మొక్కుకున్నట్ట ఇప్పుడు గుళ్ళో ఉండుంటాడు. అమ్మా జ్యోతి అసలే చూసుకుంటున్నాడు. కొడుకు పోయి కొరువు పెట్టే దిక్కు లేని మాకు ఆ దేవుడే కాళీని మా దగ్గరికి పంపించాడమ్మా. కడుపును పుట్టకపోయినా కాళీని మా సొంత బిడ్డ అనుకుంటున్నాం. నువ్వు కోడలుగా మా ఇంట్లో అడుగు పెట్టాలని ఆశపడుతున్నావు. నువ్వు అనుకున్నది సాధించడం కోసం నీ స్నేహితుడుగా ఇంత కష్టపడ్డవాడు నీకు భర్తగా వస్తే నువ్వు చాలా సుఖపడతావమ్మా. నువ్వు ఐఏఎస్ పాస్ అయ్యావని తెలిసి నీకంటే వాడెంత ఆనందపడుతున్నాడో చూడు. ఏమా ఇష్టమని చెప్పమ్మా. నీకు ఇష్టమేనని చెప్పమ్మా. ఇంకెందుకమ్మా ఆలోచిస్తున్నావు? సరే అని చెప్పమ్మా. వెంటనే పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టిద్దామండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి మనం అనేది? అవునరా, జ్యోతి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. నిజంగానా? అవును బాబు, ఇప్పుడే మేము అందరం జ్యోతితో మాట్లాడొస్తున్నాం. తను పెళ్లి ఒప్పుకుంది. ఎంత సిగ్గొచ్చిందిరా బాబు. కంగ్రాచులేషన్స్, నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. పెళ్లి చేసుకుని 100 ఏళ్ళు కాపురం చేయాలని ఆశపడ్డాను, కానీ నా ఆశ తీరలేదు. పర్వాలేదు, నీ ప్రేమ సక్సెస్ అయింది కదా, ఆ సంతోషంతోనే నేను బతికేస్తాను అని కుమిలిపోయి కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడుస్తాననుకున్నావా? నా క్యారెక్టరే వేరు. కోరుకున్నది దొరకపోయినా దొరికిందంతా అడ్జస్ట్ అయిపోయే టైప్ నేను. నాకు తగిన వాడు ఎవడో దొరుకుతాడు. మైక్ సెట్ వాడికి పోలీస్ పెళ్ళావే ఎక్కువ అనుకున్నాను. గ్రేట్, కలెక్టర్ నీకు భారీగా దొరికింది. బెస్ట్ ఆఫ్ లక్. చూడమ్మా, వచ్చిన వాళ్ళందరికీ పన్నీరు. ఎంతసేపు రిపేర్ చేసేది? ఒక్క లైట్ కూడా సరిగ్గా వెళ్ళగట్టాల. ఇదిగా మన సర్వీస్ కి చెట్ట పెడితే ఇచ్చేటట్టున్నావు. రండి రండి, మీరు మా పెళ్లికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. మీ ఆయన ఎందుకు తీసుకొచ్చారు? ఏంటి ఊరు వాళ్ళందరూ పెళ్లికి నువ్వే కదా పని చేస్తావు. నీ పెళ్లికి నువ్వే పని చేసుకుంటే ఎవరన్నా నవ్వుతావు? ముందే తొందరగా రెడీ అవ్వు. ఆల్రెడీ రెడీ అయ్యే కదా ఉన్నాను. నువ్వు చేసుకునేది మామూలు అమ్మాయిని కాదు, కలెక్టర్ ని. ముందు అగ్గటం తీసేయి, తీసేద్దా. ఏంటలా షాక్ అయ్యి చూస్తున్నారు? బాగాలేదా? అదిరిపోయిందిరా, నీకు నా దిష్టి తగిలేట్టుంది. తూర్కో బాబాయ్, కాళీకి దిష్టి తగలకూడదనే కదా కాళీ ఎప్పుడు నిన్ను పక్కన పెట్టుకుంటాడు. కానీ ఏదో తక్కువైన కనిపిస్తుంది బాబాయ్. ఏంటది ఏంటది? కొద్దిగా తిరుగు, ఇటు ఇటు ఇటు. బానే ఉంది కదరా. లేదు లేదు,
పెన్నులు అంటుంటే బాగుంటుంది. ఏంటి అసలు? ఇప్పుడు సూపరు అదిరింది. ఈ గెటప్ లో జ్యోతి నిన్ను చూసిందంటే కరెక్టర్ కరెక్ట్ మొగుడు వచ్చాడని మురిసిపోతా. ఒరే మదన్, ఇక్కడ ఉన్నారా? మీకోసం మండపం అంతా వెతుకుతున్నాను. అవతల బోల్డ్ అని పళ్ళు ఉన్నాయండి. చాలా చోట్ల పెట్టానండి. ముహూర్తానే టైం అవుతోంది, మేళ తాళాలతో వెళ్ళి పెళ్లికూతురు తీసుకురండి. పెళ్లికూతురు తీసుకురావాలి, కార్ రెడీ చేయండి. ముహూర్తం టైం అవుతుంది, పెళ్లికూతురు తీసుకురావాలి. మరండి. ఏంటలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? తాళి కట్టాల్సిన చేత్తో ఇలా బోర్డు తగిలిస్తున్నాను ఏంటా అని. చూసే వాళ్ళందరికీ ఇది మామూలు చెక్క ముక్కలా కనిపించవచ్చు, కానీ ఇందులో మీరు ఆరాధించే సూర్య ఇంకా బతికే ఉన్నాడని ఇప్పుడే తెలుసుకున్నాను. కలెక్టర్ని పెళ్లాడుతున్నావు, ఒక లెవెల్ మెయింటైన్ చేయాలని చెప్పి మా వాళ్ళు నాకు సూటు బూటు తగిలించారు. నన్ను ఆ డ్రెస్లో చూస్తే మీరు కూడా చాలా సంతోషపడతారని చెప్పారు. అందుకే మీకు చూపించాలని ఎంతో ఆనందంగా మీ దగ్గరికి వచ్చాను. కోరుకున్నట్టు నేను ఐఏఎస్ అయ్యాను. నీ కోరిక నెరవేరడానికి కారణం కాళీ. అతనికి జీవితాంతం రుణపడి ఉంటాను, కానీ మీ అమ్మ నాన్న మిగతా వాళ్ళు నా జీవితాన్ని అతనితో పంచుకోమన్నప్పుడు ఏమీ చెప్పలేకపోయాను. అతన్ని నేను చాలాసార్లు అవమానించాను, అయినా అది మనసులో పెట్టుకోకుండా నేను ఐఏఎస్ అవ్వడానికి ఎంత చేసిన అతని గురించి నిర్ణయం చెప్పమన్నప్పుడు నేను ఎటు తెలుసుకోలేకపోయాను. ఈ జన్మకి నిన్ను తప్ప ఎవరిని ఊహించుకోలేకపోతున్నాను. అందరూ బలవంత పెట్టారనో లేక నేను చేసిన సహాయానికి రుణం తీర్చుకోవాలనో మీరు ఈ పెళ్లి ఒప్పుకోనుంటే వద్దండి. ప్రేమించటం వేరు, రుణం తీర్చుకోవటం వేరు. ఒకటి చేశాం కదా అని దానికి బదులుగా ఇంకోటి అడగలేము. అలా అడిగితే అది వ్యాపారం అవుతుంది. ఏంటి పెళ్ళికొడు గడపలో ఉండవలసిన మన ఖాళీ మట్టిలో ఉన్నాడు, పెళ్లి కూతురు తీసుకెళ్ళడానికి వచ్చింటాడు. అవన్నీ మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళవయ్యా. వెళ్ళు కాలి. వెళ్ళమ్మా. వెళ్ళాల్సిందేం కాదు, మీరే. అదేంటి అక్కడ ఖాళీ అని కదా ఉండాలి, సూర్య అని ఉందండి, తప్పు రాశారా? తప్పు చేశారు. సూర్య పేరుండాల్సిన స్థానంలో నా పేరుండాలని కోరుకున్నారే కానీ జ్యోతి మనసులో ఏముందో అడగటం మర్చిపోయారు. ఏంటా నువ్వు అంటున్నది? ఈ అమ్మాయిని అడిగే కదా ఈ ఏర్పాట్లన్నీ చేసావు. పెళ్లి చేసుకోమని అడిగారే కానీ పెళ్లి చేసుకోవటం ఇష్టమా అని అడిగారా? ఏంటి బాబు, ఎప్పుడో మా సూర్య ఇష్టపడి రాసుకున్న బోర్డు అది, ఇప్పుడు దానికి అంత విలువిస్తావేమిటి? ఎప్పుడో మనల్ని కన్నదని మన అమ్మను మనం మర్చిపోతామా? ఎప్పుడో కన్నాం కదా అని పిల్లల్ని తల్లి మర్చిపోతుందా? అది ఎలాగో ఇది అంతే. నీకు మాకు రక్త సంబంధం లేకపోయినా నిన్ను మా సొంత కొడుగ్గా అనుకున్నప్పుడు నువ్వు మా జ్యోతికి భర్త కావడంలో తప్పే ఉంది. కొడుగ్గా అనుకోవటానికి అతను నచ్చితే చాలు, కారణాలేవి అవసరం లేదు. కానీ భర్తగా అనుకోవటానికి కారణాలు ఉన్నా లేకపోయినా ప్రేమ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఒరే, ఆ అమ్మాయి నువ్వు ఎంత ప్రేమించావో మా అందరికీ తెలుసు. తను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు నువ్వు ఎంత సంతోషించావో కూడా మా అందరికీ తెలుసు. ఇన్ని ఆశలు గుండెల్లో పెట్టుకుని ఇప్పుడు వద్దని ఎలా చెప్పగలుగుతున్నావురా? నిజమే, ఆశ అనేది మనసుకు సంబంధించింది,
జీవితం అనేది మనిషికి సంబంధించింది. సీరియల్ బల్బులు అతికిచ్చేవాడు స్టేజ్ డెకరేషన్ చేసి కింద కూర్చొని దాన్ని చూసి ఆనందించాలే, కానీ ఆ స్టేజ్ మీదకి కూర్చోవాలనుకోవటం తప్పు బాబాయ్. చూడరా, నిన్ను నా కడుపును మోసి కనిపించే భాగ్యం నాకు కలగలేదని నిన్ను నా గుండెల్లోనే పెంచుకున్నాను. నువ్వు మనస్ఫూర్తిగా నన్ను అమ్మ అని పిలిచేదే నిజమైతే మరొక్క మాట మాట్లాడకుండా వచ్చి అమ్మాయి మెళ్ళో తాళి కట్టు. సరేనమ్మా, నీ మాట ప్రకారం తాళి కట్టాను. పదమ్మా. ఒక్క నిమిషమ్మా. ఇంకా ఏంట్రా? ఆ బోర్డు మీద సూర్య అనే పేరు కొట్టేసి కాళీ అని నా పేరు రాయమని చెప్పండి, అప్పుడు నేను తాళి కడతాను. నేను చదివితే సూర్య ఐఎస్ అని నా పేరు పక్కన మాత్రమే ఐఎస్ ఉంటుంది. అదే నువ్వు చదివితే జ్యోతి సూర్య ఐఎస్ అని ఇద్దరు పేర్లు కలిపి ఉంటుంది. ఏంటమ్మా ఇది? నీ నిర్ణయం మీదే అంతా ఆధారపడింది. చెప్పమ్మా. వద్దమ్మా, ఇంకా తన బలవంత పెట్టద్దు. కేవలం బోర్డు మీద ఉన్న పేరును కొట్టేయమంటేనే తట్టుకోలేకపోయింది. మనసులో ఉన్న సూర్యని ఎలా తుడిచేయగలదు? ఒకరికొకరు కాంప్రమైజ్ అయి కలిసి జీవించడం కంటే ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుని విడిపోయి బతకటంలోనే ఆనందం ఉందమ్మా.